రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు, వాటితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, కవిత గారి అరెస్టు పైన రాజాసింగ్ గారు ఆయన స్పందించడం జరిగింది. ఒక వీడియోలో రికార్డ్ చేసి ఆయన ఏమంటున్నారంటే, కవిత గారి అరెస్ట్ సబబే అన్నట్టుగా ఆ వేలో మాట్లాడారు. ఆయన రేపు కేటీఆర్ గారు, ఆ తర్వాత కేసీఆర్ గారు కూడా అరెస్ట్ అవుతారు అన్నట్టు మాట్లాడారు. అంటే ఇటేమో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కలిపి ఒక నాటకం డ్రామా ఆడుతున్నారని ఆరోపిస్తున్న ఈ టైంలో రాజాసింగ్ గారు వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మేడం? అంటే వాళ్ళకి మాకు సంబంధాలు లేవు, ప్రత్యక్ష సంబంధాలు లేవు, పరోక్ష సంబంధాలు లేవు అని ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవడం కోసం ఆయన అంత పెద్ద మాట అనేశాడు. కవిత ఏంటి, రేపొద్దున కేటీఆర్, ఆ తర్వాత కేసీఆర్ అరెస్ట్ అవుతారు అని. అదేంటి అంటే ప్రజల్ని నమ్మించటానికి, అమాయకులైన ప్రజలకి, రాజకీయాలు తెలియని వాళ్ళని నమ్మించటానికి, వీళ్ళు వేరు అని అనిపించాలి అని వాళ్ళు అనిపిస్తేనే కదా ఇప్పుడు బీజేపీకి ఓట్లేస్తారు, లేదు అంటే కనుక ఎక్కడ కాంగ్రెస్కి ఓటేస్తారు అనే ఒక భయంతో వీళ్ళు, మేము మాకు టీఆర్ఎస్ తోటి సంబంధాలు లేవు అని చెప్పి చెప్పాలని రాజాసింగ్ ప్రయత్నం ఒకటి. రెండోది, అసలు ఈయన జేబు సంస్థలు అవన్నీ అని ఒప్పుకున్నట్టేగా జేబు సంస్థలని, అంటే వీళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు వీళ్ళు అరెస్ట్ చేస్తారనమాట. అసలు ఈయనకి ఎట్లా లీక్ అయింది ఆ విషయం? అంటే వీళ్ళు అంటే రేపు పొద్దున వీళ్ళకి ప్రజల్లో వీళ్ళిద్దరికీ దూరం చాలా ఉంది అని అనిపించడం కోసం అవసరమైతే కేటీఆర్ని, కేసీఆర్ని కూడా అరెస్ట్ చేస్తారనమాట. వీళ్ళు ఎలా భరిస్తున్నారు అంటే వీళ్ళ ఆస్తులు కాపాడుకుంటానికి వీళ్ళు, అంటే దొందుకు దొందే, అందులో అంతకంటే వేరే ఏమీ అనుకోవటానికి వీల్లేదు. రాజాసింగ్ పథకం ప్రకారమే ఈ మాటలు మాట్లాడడం జరిగింది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు అవునన్నా కాదన్నా, వాళ్ళిద్దరూ ఒకటే, బీజేపీ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఒకటే. కాబట్టే కవితకి ఇన్ని రిలాక్సేషన్స్ ఇచ్చారు. ఆమె ఇంటి భోజనం తినొచ్చు అంట, ఆమెకు ఒక ప్రత్యేకమైన రూమ్ అంట, ఆమెని బంధువులు కలవచ్చంట, ఆమె లాయర్తో మాట్లాడుకోవచ్చంట, ఆవిడ ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యం చూపించుకోవచ్చు. అంటే ఒక 5-స్టార్ హోటల్ రేంజ్కి జైలును తీసుకెళ్ళిపోయి పెడితే, జైల్లో ఉంటే ఏంటి, ఇంట్లో ఉంటే ఏంటి, ఏదైనా ఒకటే, వీళ్ళందరూ ఒకటే అనే సంగతి ప్రజలు ఎప్పుడు అర్థం చేసుకుంటే అప్పుడు అసలు వాళ్ళకి వాస్తవాలు అర్థమవుతాయి. కానీ ప్రజలకి కళ్ళకి గంతలు కట్టేసేసి వీళ్ళు వాళ్ళేమి చూడనివ్వకోకుండా వీళ్ళు చెప్పిన మాటలే వినేటట్లుగా చెవుల్లో మైకులు పెట్టి చెప్పించటానికి ఇట్లాంటి రాజాసింగులు తయారయ్యారు. రోడ్డుకు ఒక రాజాసింగ్ వీళ్ళు చెప్తూ ఉంటారు, వినేవాళ్ళు వింటారు అని వీళ్ళు అనుకుంటున్నారు. అసలు బీజేపీని గెలిపించడానికి టీఆర్ఎస్ కూడా పడరాని పాటలు పడుతుంది. అసలు క్యాండిడేట్లు చేవేళ్ల నియోజకవర్గంలో కాసాని జ్ఞానేశ్వరిని క్యాండిడేట్గా పెట్టింది. కాసాని జ్ఞానేశ్వరి అసలు ఏమైనా ఓట్లు వేయించుకోగలిగిన పరిస్థితి ఉందా? నిన్నటిదాకా ఆయన తెలుగుదేశంలో ఉండి వచ్చాడు, ఈరోజు ఈ పార్టీలోకి వచ్చాడు. అసలు ఆయన కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు. ఆయన ఒక క్యాండిడేట్, అంటే కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించడం కోసం వీళ్ళు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ప్రతి చోట ఇంతే. అటు బీజేపీ ఏమో ఆచితూచి ఎవరికి ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే ఇవ్వాలి అనే ఉద్దేశంతో, ఎవరిని వదులుకోకూడదు అనే ఉద్దేశంతో డీకే అరుణకు సీట్ ఇచ్చి అవసరం అనుకుంటే జితేందర్ రెడ్డిని వదిలించుకున్నారు. సీట్ ఇవ్వకపోతే వచ్చేసాడు ఆయన. మరి అసలు డీకే అరుణ్ మీద వీళ్ళకి ప్రేమ ఏంటి అంటే, ఆమె ఒక లేడీ క్యాండిడేట్, ఆమె తండ్రి, ఆమె తమ్ముడు, ఆ కుటుంబాలు మొత్తం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న కుటుంబాలు అక్కడ. మరి ఆమెకి ఎక్కువ గ్లామర్ ఉంటుంది అని అనుకున్నారు, అనుకుని ఆమె గెలుస్తుంది. ఇప్పుడు ఇద్దరితో కంపేర్ చేస్తే జితేందర్ రెడ్డి ఈ తరం నాయకుడు, ఆమె ఎప్పటి నుంచి 2 తరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళ కుటుంబాలు. అందుకని చెప్పి పైగా వాళ్ళ కుటుంబానికి నక్సలైట్లు వల్ల చనిపోయిన సానుభూతి కూడా ఉంది. ఇలా ఇన్ని రకాలుగా చూసుకుంటే పైగా ఆమె డబ్బు ఖర్చు పెట్టగలిగిన పరిస్థితిలో ఉంది, అందుకని ఆమెకి ఇచ్చారు. ఇట్లా వాళ్ళేమో చాలా తెలివిగా గెలుపు గుర్రాలకే ఇచ్చుకుంటా వాళ్ళు వెళ్తుంటే, వీళ్ళేమో నాసిరకం అభ్యర్థుల్ని పెట్టి మనం బీజేపీ గెలిస్తే చాలే అన్నట్లు వీళ్ళున్నారు. మరి వీళ్ళిద్దరికీ మైత్రి లేదంటే ఎవరు నమ్ముతారు? ఎవరన్నా ఏమీ తెలియని వాళ్ళని, ఎవరికన్నా చెవిలో క్యాబేజీ పూలు పెట్టి నమ్మేవాళ్ళు ఎవరిని ఉంటే నమ్మించవచ్చు, కానీ వీళ్ళిద్దరూ ఒకటే,
అందుకే రాజాసింగ్ కూడా అలా మాట్లాడాడు. అంటే చాలా వైరం ఉన్నట్లుగా చూపిస్తున్నాడు, చూపించడానికి ప్రయత్నం చేశాడు. పైగా ఓటర్లకు కూడా ఎంతో కొంత ఏం అర్థమవుతుంది అంటే అమ్మో మోడీ దలుచుకుంటే ఏమైనా చేస్తాడనమాట. అంటే ఒక రకంగా వీళ్ళు భయపెట్టి ఓట్లేయించుకుందామని చూస్తున్నారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగానే ఇప్పుడు రజాకర్ సినిమా రిలీజ్ అయింది. అవును, మనం పోయినసారి కూడా రజాకర్ సినిమా గురించి మాట్లాడుకున్నాం. అసలు ఎన్ని అబద్ధాలంటే ఆ సినిమా మొత్తం అబద్ధాలు, అసలు ఒక్కటి కూడా నిజం లేదు దాంట్లో. ఎన్ని అబద్ధాలంటే అన్ని అబద్ధాలు. అసలు ఇప్పుడు ఎవరైనా ఉద్యమంలో ఉన్నారు అంటే, ఉద్యమకారులు లేదు అంటే త్యాగధనులు అనుకుంటే వాళ్ళ పేర్లు ఎక్కడో చోట రికార్డ్ అయ్యి ఉంటాయి కదా. వీళ్ళు చెప్పే సోకాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఆ రోజున పోరాటంలో ఉన్నారా? లేరు. మరి వీళ్ళెందుకు ఇప్పుడు డంకాలు బజాయించుకుంటున్నారు, ఎందుకు డబ్బాలు కొట్టుకుంటున్నారు ఇప్పుడు అంటే, ఇక్కడ హిందూ ముస్లింకి తగాదా పెట్టాలి. అసలు సినిమా చూసి వచ్చిన వాళ్ళు కొంతమంది మాట్లాడేది చూస్తుంటే ఎట్లా ఉందంటే, అసలు ఇప్పటికిప్పుడు వెళ్ళి ఎక్కడ ఎదురుగా ఒక ముస్లిం కనిపిస్తే అని కొట్టేస్తారా అన్న ఫీల్లో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ విధంగా చేశారు సినిమా మొత్తాన్ని. ముస్లింస్ మొత్తాన్ని క్రూరులుగా, దొంగలుగా, బందిపోడు దొంగలుగా, హిందువుల మీద పెత్తనం చేసేవాళ్ళలాగా, హిందువుల పైన అకృత్యాలు చేసేవాళ్ళగా చూపించారు. కానీ మరి వీళ్ళ మీద పోరాడింది ఎవరు? సరే, వీళ్ళు చెప్పిందే ఒప్పుకుందాం మనం. ఏది హిందువుల్ని అరాచకాల్ని అరాచకాలు చేశారు రజాకారులు, కరెక్టే. కానీ అడ్డుకుంది ఎవరు? మీరు కాదుగా. మీరెందుకు భుజాలు తడుక్కుంటున్నారు? అంటే మేమే అని మీ భుజాలు మీరే ఎందుకు చరుచుకుంటున్నారు? మీరు కాదు కదా, మీరైతే చరిత్ర చెప్పేది కదా. వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడింది ప్రజల తరఫున కమ్యూనిస్టులు పోరాడారు. ఎంత సత్యదూరంగా తీశారంటే ఆ సినిమాని. అసలు యూనియన్ సైన్యానికి వ్యతిరేక సైన్యం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడింది రజాకారులతో చనిపోయిన వాళ్ళకంటే కూడా, రజాకారుల చేతుల్లో చనిపోయిన వాళ్ళకన్నా యూనియన్ సైన్యం బాధలు ఎక్కువ కష్టపడింది కమ్యూనిస్టులు ఎక్కువ. యూనియన్ సైన్యం వల్ల ఎక్కువ కష్టాలు పడ్డారు రజాకారుల కంటే కూడా. మరి ఇది చూపించాలి కదా. ఎంతమంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఇంతకుముందు కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నాం, కాటూరు ఎలమర్రు అనే రెండు గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరైతే తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఇక్కడ పోలీసు చర్య జరుగుతుంది అని వీళ్ళందరూ వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి, అసలు ఆంధ్రా వాళ్ళే వాళ్ళు, అలాగే ఇక్కడ వాళ్ళు కూడా నాయకులు వెళ్ళి అక్కడ ఆశ్రయం పొందారు, దాక్కున్నారు అక్కడికి వెళ్ళి ఇక్కడ పోలీసు చర్య జరుగుతుంది అని దాక్కుంటే, అక్కడికి వెళ్ళి ఆ ఆడవాళ్ళని ఎవరింట్లో ఉన్నారు చెప్పమని చెప్పి వాళ్ళందరినీ వేధించి వాళ్ళందరికీ బట్టలు ఉప్పదీసి గాంధీ విగ్రహం చుట్టూతూ డాన్స్ చేయించారు వాళ్ళ చేత, ఊరేగింపు చేయించారు వాళ్ళ చేత. అయినా వాళ్ళు చెప్పలేదు. ఆ స్త్రీల్ని అంత ఇబ్బంది పెట్టారు. మరి అలాంటప్పుడు ఆ పటేలు మీకెట్లా దేవుడయ్యాడు? ఇన్ని కష్టాలు పడ్డ కమ్యూనిస్టులు ఎక్కడికి పోయారు? ఏ ఏ పాత్ర లేని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు?